సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కొన్ని రోజులుగా అనుకున్నట్లే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు సీట్ కేటాయింపుపై ఎటువంటి అవగాహన ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరిపోయే వ్యతిరేకత వల్లే ముద్రగడ పద్మనాభం అధికార పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీటు మార్చే దిశగా అధికార పార్టీ వైసీపీ కసరత్తు ప్రారంభించిన క్రమంలో ముద్రగడ చేరిక ఆసక్తికర పరిణామంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉండడంతో అలర్టైన అధికార పార్టీ పవన్ పై గట్టి అభ్యర్థిని బరిలో దించాలని అనుకుంటోంది వంగ గీత అయితే పోటీ ఇవ్వలేరని ఆమెను క్యాంప్ కు పిలిపించి రాజకీయ పరిస్థితులపై చర్చించారు ఆమెతో సీటు మార్పు అంశంపై చర్చించినప్పటికీ బయట జరుగుతున్న ప్రచారంతో మానసికంగా రెడీ చేస్తున్నారని అంటున్నారు తనకు ఎక్కడ సీట్ ఇచ్చినా పోటీ చేస్తానని వంగా గీత చెప్పారట నిజానికి ముద్రగడ పద్మనాభం గతంలో వైసీపీలో చేరాలనుకున్నారు చాలా కాలంగా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకిచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినా ముద్రగడ పెద్దగా మాట్లాడలేదు జనవరి ఒకటో తేదీన ఆయన స్వగ్రామంలో సమావేశం పెట్టి వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారని అనుకున్నారు ముద్రగడ లేదా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమైందని చెప్పుకున్నారు కానీ తర్వాత వైసీపీ పెద్దలు వెనకడుగు వేయటంతో ముద్రగడ అధికారిక ప్రకటన చేయలేదు వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో టీడీపీ లేదా జనసేనలో చేరుతారని ప్రకటించారు ఆ పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు అయితే ఇప్పుడు పవన్ పై నిలబెట్టడానికి ఆయన సరిపోతారని వైసీపీ అనుకుంటున్నట్లుగా టాక్ ముద్రేగడ లేక అతని కొడుకు గిరిని పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఒప్పించాలని వైసీపీ అనుకుంటోందట అలాగే వంగా గీతను కాకినాడ పార్లమెంటు పరిధిలో మరొక స్థానంలో పెట్టాలని భావిస్తోంది పవన్ కళ్యాణ్ మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా జనసేనాని మాత్రం దాని గురించి ఒక నిర్ణయానికి రాలేదు పిఠాపురం అటు గాజు పక్కలో మరోమారు సర్వేలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు పవన్ పోటీ చేస్తేనే ఈ లెక్కలన్నీ లేకపోతే వంగా గీతనే అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు అయితే ముద్రగడను మాత్రం పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బరిలో నిలపాలని వైసీపీ భావిస్తోందట